ఆర్ఎంబి సలమైన ఉద్దేశంతోనే ఆ రోజు మొత్తం కన్సెషన్ పలుకుంటుంది. అంతే సార్, మిగతా తెలియదు. చూడమ్మా, ఇప్పుడు ఎంత ఆర్ఎంబి అయినప్పుడు అది ఆర్ఎంబి నేను చెప్తున్నాను. ఇది ఆర్ఎంబి స్థలం కాదు కాబట్టి ఆయన కట్టుకోమనింది. ఇది ఆర్ అండ్ బి స్థలం అయితే ఆర్ అండ్ బికి సంబంధించిన ఆర్ అండ్ బికి సంబంధించిన ఆఫీసర్ ఇది ఆర్ అండ్ బి స్థలము అని కోర్టులో బల్లగుద్ది చెప్తాడు. వాని ఉద్యోగం పోతుంది కదా. ఇది స్థలం పోదు, వాని ఉద్యోగం పీకేస్తారు కదా ఆర్ అండ్ బి స్థలంలో వచ్చి కట్టుకుంటే. వీటిలో ఏమన్నా ఈయన ల్యాండ్ అనింది సార్? మా నుండి ఏ హాని లేదు. ఇది డిస్పోజ్ చేయండి కోర్టు, ఇదే కేసు అని ఇచ్చినాడు. ఇల్లు ఏం వేసినారు సార్ కోర్టులో? ఇక్కడ ఇంతకుముందు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే మట్టి తోలినారు, పంచాయతీ వాళ్ళు ఏదో కడుతున్నారు, ఇది ఆర్ అండ్ బి స్థలము, మీరు కాపాడుకోండి వేసినాడు. వేస్తూ మా సెక్రటరీని మమ్మల్ని రెస్పాండెంట్ చేసినాడు. మేము రిప్లై రాసి పంపించినాం కోర్టు. ఇది జడ్జిమెంట్ ఇచ్చింది. ఫర్దర్ కన్స్ట్రక్షన్ కాకుండా మేము తీసి ఫోటోలు పెట్టి కోర్టు సబ్మిట్ చేసినాం, ఆపేసినాం. దానికి కోర్టు కొట్టేస్తూ ఫర్దర్ ఏమి కన్స్ట్రక్షన్ చేయొద్దని ఇచ్చింది. కన్స్ట్రక్షన్ చేయొద్దని వేరే దాంట్లో ఉంది. వీళ్ళు పెట్టిన పిటిషన్లోనే ఉంది, దాంట్లోనే ఫర్దర్ కన్స్ట్రక్షన్ ఆపండి అని. అలా నాపించి వీళ్ళు కడతారా? ఆర్ఎంబి ల్యాండ్ అండి డిస్ప్యూట్లో ఉంది తెలుసు. ఆర్డర్ అంటారు, ఈ ఆర్డర్ నాకు చూపి అంటే చూపి లేకుండా కాపీ పెట్టుకోవాలమ్మా. ఇంత ఇష్యూ జరుగుతుంటే పెట్టుకోవాలి. సాయంత్రం వాడికి పిలిపించాను, నాకు 3 గంటలకు రమ్మని ఫోన్ చేసినారు తహసీల్దార్ వాళ్ళు. మరి రాకుండా ఇస్తాడు. కోర్టులో ఉండగా ఎందుకు ఎంటర్ అయినారు? ఒక ఇచ్చింది ఇచ్చిందంటారు. ఏం ఇచ్చింది? నిన్న కోర్టు ఇస్తే మాకు కూడా వేస్తారు కాపీ. కోర్టుకి జడ్జిమెంట్ కాపీతో పాటు ఎంఆర్ఓ గారు లీగల్ ఒపీనియన్ కూడా అడిగారు. ఎంఆర్ఓ గారు లీగల్ ఒపీనియన్ కూడా ఇచ్చారంట. ఆ లీగల్ ఒపీనియన్ రెండు మీ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర లేవు, ఇది మీది కాదు. నిన్న మీ ఏఈ గారు వచ్చేసి నిన్న అందరి ముందే ఎస్ఐ గారికి ఏమని చెప్పారు, ఇది వాళ్ళ ల్యాండే సార్ చేసుకోమని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది. క్లియర్ ఆ తర్వాతనే ఆఫ్టర్నూన్ పని పెట్టాలి లేదంటే ఎస్ఐసార్ గారు ఎస్ఐసార్ గారు పని చేయొద్దని చెప్పారు. అసలు అవసరం లేదండి, నాకు ఎవరి మాటలు వినాల్సిన అవసరం లే. ఆర్ అండ్ బి ల్యాండ్ అనేది తెలిసింది, దీన్ని క్లోజ్ చేస్తున్నా, బూడ్చున్నా. లేదు లేదు, నువ్వు అసలు తోడమే తప్పు, ఇప్పటికే ఎక్కువ చేసినావు, బూడ్చేస్తున్నా అంతే. మీ వాళ్ళని పొమ్మని చెప్పు. ఎస్ఐ గారు కూడా చెప్పినారు, ఎస్ఐ గారు కూడా చెప్పినారు బూడ్చేస్తే బూస్తాము. యా ఏఈ గారు ఏమన్నాడు? ఏమన్నాడు? మేము ఆయన్ని కూడా ఆపు ఆపు అని ఎన్నిసార్లు పెట్టినా ఆపలేకపోయినాడు ఆయన. మేము రాలేకపోయినాము, ఈరోజు బూడ్చి పోతాము, తర్వాత ఏదైనా ఉంటే తెలుసుకున్నాము, మళ్ళీ తెలుసుకున్నాము. నో నో నో, ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్. నో నో నో, కైండ్లీ ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగు. ఇది ఆర్ఎన్బి వరకు అలా జరుగుతుంది. ఎంఆర్ఓ గారు కాపీ ఇచ్చిన 10 నిమిషాలు వాళ్ళు వెళ్ళిపోతారు. మీరందరూ ఇక్కడ ఉన్నారు సంవత్సరాలు. మేము చెప్పేది ఒక మాట, మా వాదనగా నిండి సార్ చెప్పండి. సలంగల్లో ఉండేది ఒకరు ఇద్దరే, కొద్ది మంది బయట ఉంటారు. వినయకరణ తప్ప ఎవరన్నా డైరెక్టర్ ఉంది చెప్పండి సార్. ఎంఆర్ఓ కాపీ ఇచ్చిన తర్వాత అక్కడ ఉంటే నన్ను అడుగు, అంతవరకు మాట్లాడు పద. ఎంతసేపు సార్? ఒక గంట ఫోన్ చేయి. ఎంఆర్ఓ ఫోన్ చేయండి. ఉండేది ఎంఆర్ఓ ఫోన్ చేయి. ఎంతసేపు సార్? నన్ను కాదు ఎంఆర్ఓ అడగాలి సంతకపట్టి. మేము ఆర్ఎండ్ స్థలం కాపాడుతాము. ఆడ సైట్ లో హక్కు లేని వాళ్ళు వచ్చి కూర్చున్నారు కదా. విషయం ఉండవు, ఆడ 100 మంది కూర్చొని. రెండోది ఏంటంటే, నువ్వు ఆర్ఎండ్ స్థలం నువ్వు ఎట్లా కాపాడి వచ్చింటావో వాళ్ళు కూడా అట్లా వచ్చింటారు. రెండోది విషయం.